ఇటీవల కురిచెడు ఘటన తర్వాత పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు మెడికల్ షాప్ యజమానులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కొందుకూరు డీఎస్పీ కాంటి శ్రీనివాసులు పామూరు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మెడికల్ షాపులలో శానిటైజర్ల అమ్మకాలపై మెడికల్ షాప్ యజమానులతో డీఎస్పీ కాంటి శ్రీనివాసులు మాట్లాడుతూ శానిటైజర్లు మధ్యానికి బానిసై తాగేందుకు కొనుగోలు చేసే వారికి ఇవ్వవద్దని అధిక మొత్తంలో శానిటైజర్లు కొనుగోలు చేసినా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా శానిటైజర్లను కొంటే వారి వివరాలను వెంటనే పోలీసులకు తెలియజేసి ప్రభుత్వానికి సహకరించాలని మెడికల్ షాప్ యజమానులను కోరారు. శానిటైజర్లు దుర్వినియోగం కాకుండా మెడికల్ షాప్ యజమానులు బాధ్యత తీసుకోవాలని మత్తు కోసం శానిటైజర్లు తాగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో కరోనా ఇక్కడ ఎక్కువ కేసు అయినప్పుడు స్థానికంగా పోలీసు వారు, పంచాయతీ వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు మేమందరం కూడా చాలా కష్టపడి కేసును ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లా లాక్డౌన్ పాటిస్తే లాక్డౌన్ కూడా చాలామంది చక్కగా పాటించారు కాబట్టి అందరూ కంట్రోల్లో ఉంది. లాక్డౌన్ ప్రకటించి కంటిన్యూగా ఉంటే కుటుంబాలు నడవడం కష్టం కాబట్టి లాక్డౌన్ పరిష్కారం కాదు. వ్యక్తులు మాస్క్ వేసుకోవడం, ముఖానికి మాస్క్ వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, అట్లాగే హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవడం, మన ఇల్లు పరిసరాలు కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఇవి మాత్రం కంటిన్యూగా కరోనా పూర్తిగా భారతదేశం తగ్గేంత వరకు ఆలోచిస్తున్న మాత్రం మర్చిపోవడం మేము తెలియజేస్తున్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే మెడికల్ షాప్లో శానిటైజర్స్ అమ్ముతున్నారు, చాలామందికి అవసరం కూడా అది. కానీ కొంతమంది తాగుడుకు అలవాటు పడి కొంతమంది వ్యక్తులు అట్లా తీసుకొని తాగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మెడికల్ షాపులకు అందరూ కూడా సమావేశపరిచి మీరు శానిటైజర్ అమ్మేటప్పుడు మనిషిని చూసి అమ్మండి, ఎలాంటి కొంచెం తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు కానీ కొంచెం మ్యాట్ ఫీలర్స్ కానీ వాళ్ళు పిచ్చికాళ్ళు కానీ అట్లా అడిగితే మాత్రం మా నోటీసులు పెట్టమని చెప్పాం. శానిటైజర్ అవసరమా లేదని చెప్పేసి అవసరం ఉన్న వ్యక్తికి అమ్మని చెప్పాం. ఇలా డౌట్ ఇస్తే మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి మీ రోజు చూస్తాం.